ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జీ ఫైవ్ లో రిలీజ్ అయిన రూమ్ నెంబర్ 54 అనే వెబ్ సిరీస్ గురించి. ఇక ఈ వెబ్ సిరీస్ కి తరుణ్ భాస్కర్ అని పేరు ఉండడం వల్ల ఈ వెబ్ సిరీస్ మీద కొంచెం బజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, ఒక హాస్టల్లో జాయిన్ అవడానికి కొంతమంది స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళకి రూమ్ నెంబర్ 54 ఇస్తూ అంతకుముందు అక్కడ ఉండే వాళ్ళ గురించి కొంచెం కొంచెంగా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎగ్జామ్స్ ముందు రోజు ప్రిపరేషన్ ఎలా చేసేవారు, డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టేవారు, ఫ్రెండ్కి లవ్ ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తారు, బర్త్డే పార్టీలు ఎలా జరుపుకునేవారు, ఇలాంటి వాటినన్నింటిని ఒక్కో ఎపిసోడ్గా చెప్పుకుంటూ ఉంటారు. అదే ఈ వెబ్ సిరీస్ కథ. ఇక ఈ వెబ్ సిరీస్ లో నరినడుల విషయానికి వస్తే అందరూ కూడా బాగానే చేశారు. ఇక ప్రతి ఎపిసోడ్ లోనూ ఆ రూమ్ లో ఉన్న సీనియర్ అంటూ వచ్చిన సత్యదేవ్ గారు, ప్రియదర్శి గారు, యమిని సురేషన్ గారు, ఉత్తేజ్ గారు, తనికెల బర్నీ గారు, వాళ్ళున్నది కొంతసేపే అయినా వాళ్ళున్నంతసేపు చూడడానికి బాగా అనిపించింది. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, రూమ్ నెంబర్ 54 లో ఉన్న ఒక నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళు ఆ రూమ్ లో ఎలా ఉండేవారు, ఎలాంటి పనులు చేసేవారు అనేదే ఈ స్టోరీ. అంటే స్టోరీ పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, వాళ్ళంతా కూర్చుని క్యాజువల్ గా మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా పెద్దగా ఫన్ జనరేట్ అయినట్టు అనిపించలేదు. ఇక ఈ సిరీస్ లో సత్యదేవ్ గారు లాంటి వారు ఎందుకు చేశారా అనిపించింది. ఇక సిరీస్ లో 2021 జాయిన్ అవ్వడానికి వచ్చిన వారికి ఆ రూమ్ లో ఇంతకు ముందు ఉండే వాళ్ళందరూ కొంచెం తేడాగా ఉండేవాళ్ళు అన్నట్టుగా చెప్తారు. కానీ వీళ్ళు మాత్రం ఏ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినా 2002 బ్యాచ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. ఇక ఈ సిరీస్ లో ఎమోషన్స్ ఎక్కడా కూడా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఇక రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి సీన్ లోనూ సిగరెట్ కాలుస్తూ, పేకాడుతూ, మందు కొడుతూ ఉంటారు. అవి చూడడానికి అంతగా ఆకట్టుకునేలా అనిపించలేదు. అయినా అంతలా ఫ్రీగా తాగండి, తినండి అనే హాస్టల్ ఎక్కడ ఉంటాయో అనిపించింది. ఇక ఈ సిరీస్ లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరు బాబాయ్. అతను సినిమాలోకి వెళ్ళాలని కథలు రాస్తూ ఉంటాడు. ఒక సీన్ లో ఉత్తేజ్ గారు వచ్చినప్పుడు కథలు రాశాను వినండి అని చెప్తాడు. అప్పుడు అతని ఫ్రెండ్స్ అందరూ అతను రాసేవన్నీ మా కథలే అని, నేను చెప్పినవన్నీ కథలుగా రాస్తాడని చెప్పారు. అది చూసి నాకేమనిపించింది అంటే, ఒకవేళ ఈ సినిమా డైరెక్టర్ గారు తన ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో కలిసి ఉండే చేసినవన్నీ కూడా ఇలా తీసేశారా అనిపించింది. అంటే ఎవరి కథ వాళ్ళకి అందంగా అనిపించవచ్చు, కానీ అందరికీ అందంగా కనిపించదు కదా. ఇక ఈ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్లో నిఖిల బర్నీ గారు వచ్చారు. ఆయన వచ్చి ఏమైనా క్లాస్ తీసుకుంటారా అంటే లేదు, చాలా సింపుల్గా వచ్చి వెళ్ళిపోయారు. ఇక ఈ వెబ్ సిరీస్ సంగీతం విషయానికి వస్తే బాగానే ఉంది. ఇక ఈ వెబ్ సిరీస్ కెమెరా వర్క్ విషయానికి వస్తే ఓకే ఓకే అన్నట్టుగా ఉంది. దీనికన్నా యూట్యూబ్లో ఉండే వెబ్ సిరీసే కొంచెం క్వాలిటీగా ఉంటాయేమో అని అనిపించింది. మొత్తంగా ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే, ఈ వెబ్ సిరీస్లో 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ ఒక టోటల్ లెంత్ 3 గంటల వరకు ఉంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో అక్కడక్కడ మాత్రమే కొన్ని కొన్ని నవ్వులు పూయించింది. అవి కూడా ఎలా ఉంటాయంటే, ఒక క్యారెక్టర్ కి ఎపిసోడ్ లో బటర్ చికెన్ తినాలనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా బటర్ చికెన్ అంటారు. అలాంటి సీన్స్ వల్ల కొంచెం ఫన్ జనరేట్ అయింది. అలాగే ఇంకో ఎపిసోడ్ లో ఒక క్యారెక్టర్ కి బర్త్డే పార్టీ చేయరు. ఎపిసోడ్ అంతా ఆ క్యారెక్టర్ నా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయలేదు అని ఫేస్ డల్ గా పెట్టుకుని చెప్తూ ఉంటాడు. అలా ఫన్ జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అయ్యే ఫన్ తప్ప ఇంకెక్కడ కూడా ఏమి కనిపించలేదు. ఇక ఈ వెబ్ సిరీస్ నుంచి పెద్ద పెద్దగా కామెడీ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకుండా అలా సాగుతూ వెళ్తుంది అనుకుని గనక చూస్తే ఓకే అనిపిస్తుంది. అది కూడా కొంచెం కష్టమనే చెప్పాలి. ఒకవేళ మీరు గనక కాలేజీల్లో అలా రూమ్లో ఉండుంటే వెబ్ సిరీస్ చూసి మీ మెమరీస్ ఏమన్నా గుర్తొచ్చాయో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.